మహమ్మారి కరోనా వైరస్ ప్రభావం క్రీడారంగంపై భారీగానే పడింది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా అన్ని టోర్నీలు, సిరీస్లు, పర్యటనలు రద్దయ్యాయి. టోర్నీలు, ప్రాక్టీస్ సెషన్స్ లేకపోవడంతో ఆటగాళ్లందరూ ఇంటికే పరిమితమయ్యారు. క్రికెటర్లు ఇంట్లో ఖాళీగా ఉంటుండటంతో సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్నారు. ఈ ఖాళీ సమయంలో తాము చేస్తున్న పనులు, కుటుంబంతో సరదాగా గడుపుతున్న విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలో టీమిండియా సీనియర్ బ్యాట్స్మెన్ సురేష్ రైనా ఇంట్లోనే క్రికెట్ ఆడుతున్న వీడియోను పోస్ట్ చేశారు. కరోనా సెలవులను సురేష్ రైనా తన కూతురు గ్రేసియా రైనాతో ఎంజాయ్ చేస్తున్నారు. ఇంట్లోనే గ్రేసియా మరో చిన్నబ్బాయితో కలిసి గల్లీ క్రికెట్ ఆడుతూ రైనా సరదాగా ఎంజాయ్ చేశారు. మొదటగా రైనా బౌలింగ్ చేయగా చిన్నబ్బాయి బ్యాటింగ్ చేశాడు. ఆపై రైనా బ్యాటింగ్ చేస్తూ ఉండగా తన కూతురు గ్రేసియా అవుట్ అవుట్ అంటూ అరిచింది. అది చూసి ఇంట్లోనే ఉన్న వాళ్లంతా సరదాగా నవ్వుకున్నారు. అయితే దీనికి సంబంధించిన వీడియోను చెన్నై సూపర్ కింగ్స్ ట్విట్టర్లో సోమవారం పోస్ట్ చేసింది. అచ్చమైన గల్లీ క్రికెట్ ఆడుతున్నారు అంటూ సిఎస్కే పేర్కొంది. ఇక ఇదిలా ఉంటే కరోనాపై జరుగుతున్న పోరులో సురేష్ రైనా తన వంతు సాయంగా 52 లక్షల రూపాయలు విరాళం ప్రకటించారు. ఈ మొత్తం విరాళంలో 31 లక్షల రూపాయలు ప్రధానమంత్రి సిటిజన్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఫండ్ కు, 21 లక్షల రూపాయలు ఉత్తరప్రదేశ్ సీఎం డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ కు ఇస్తున్నట్లుగా ప్రకటించారు. ప్రతి ఒక్కరూ తమ శక్తి మేర సాయం చెయ్యాలని కూడా కోరారు రైనా. అందరూ ఇంట్లోనే ఉండాలని కోరుతూ ట్వీట్ కూడా చేశారు. ఇక మోకాలి గాయం కారణంగా గత ఏడాది ఆగస్టులో నెదర్లాండ్స్లోని ఆమ్స్టర్డామ్లో రైనా 2వ సారి సర్జరీ చేయించుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి క్రికెట్కి దూరంగా ఉంటున్నారు. ఇటీవలే ఫిట్నెస్ సాధించేందుకు తీవ్రంగా శ్రమించారు. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ ట్రైనర్ గ్రేమ్ కింగ్ పర్యవేక్షణలో ఫిట్నెస్ సాధించారు. ఐపీఎల్ 2020 సీజన్లో మంచి ప్రదర్శన చేసి ఈ ఏడాదిలో అక్టోబర్లో జరిగే T20 ప్రపంచ కప్ కి టీమిండియాలో చోటు దక్కించుకోవాలని రైనా ఆశించారు. అయితే ఐపీఎల్ 13 రద్దయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో రైనా ఆశలకు కరుణ గండికొట్టేలాగే కనిపిస్తోంది.